మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమంలో పేరులో అప్పుని పెంచేవి, ధనాన్ని పోగొట్టుకునేవి, ఎంత సంపాదించినా కూడా నిలవంటూ వేయటం జరగనివి, ఇంకా కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో అప్పు మాత్రమే కడుతూ, అంటే ఇంట్రెస్ట్ మాత్రమే కడుతూ అసలుని క్లియర్ చేయలేకపోయినటువంటి వైబ్రేషన్స్ ఉంటాయండి. ఈ వైబ్రేషన్స్కి 100% తోడ్పడే అక్షరాలు డిఎం డిఎం. డితో మొదలయ్యే పేర్లలో దామోదర్ అనే పేర్లు 2 డీలండి. విశేషం ఏంటంటే మీరు ఇక్కడ ఎక్కడైనా చూడండి, దామోదర్లో మీకు డి కనపడింది, ఇదే అక్షర స్థాయి కలిగిన ఎం కనబడింది, తిరిగి మళ్ళీ డి కనబడింది మీకు. ఎక్కడా కూడా ధనాన్ని ఇచ్చే పి అనేది ఇందులో లేదు, ఎక్కడా కూడా ధనాన్ని ఇచ్చే ఎన్ అనేది ఇందులో లేదు, ఎక్కడా కూడా ధనాన్ని ఇచ్చేటటువంటి హెచ్ కూడా ఇందులో స్వతహాగా లేదండి. ఇప్పుడు అర్థమైందండి ఎందుకు పేరుకి అంత ఇంపార్టెన్స్ అంటే, అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా అక్షరం నిర్దేశిస్తుంది, అక్షరం వెనకాల ఉన్న వైబ్రేషన్ శాసిస్తుంది. అవునన్నా కాదన్నా, పైవాడు ఆదేశించాడు కింద నేను పాటించాను అనే సూక్తి నాకు ఎప్పుడు గుర్తుంటుందండి. సో ఏ అక్షరం ఎక్కడ ఉండాలో, ఎంత జాగ్రత్తగా పెట్టాలో పెట్టుకోకపోతే నిజంగా పేరు అప్పులు పాలైపోతుంది, డిఫాల్ట్ నేమ్లోకి వెళ్ళిపోతుంది. తెల్లవారి లేచి మీరు పేపర్ తీస్తే ఫలానా బ్యాంకు ఆస్తుల్ని వేలం వేస్తుంది, ఫలానా వ్యక్తి రుణం కట్టలేదు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది, రుణాలు ఎగ్గొట్టాడు కాబట్టి జరుగుతుంది. ఇలాంటి మరొక కాంబినేషన్ చెప్తానండి, ఎస్ఎన్. పేరులో ఎస్ అనే అక్షరము, ఎన్ అనే అక్షరము ఉన్నప్పుడు సంభవిస్తాయండి ఇటువంటివన్నీ కూడా. కాబట్టి పేరులో ఏ అక్షరం ఏ శక్తి స్థాయిలో ఉంది అనేది మీకుగా మీరు అంచనా వేసుకోవటం కంటే శాస్త్ర పరిధిలో ఏ అక్షరం ఏ స్థాయిలో ఉండి ఏ వైబ్రేషన్ని రైజ్ చేస్తుందో చూసుకుని అవసరం లేని ఇటువంటి అప్పును పెంచే అక్షరాలని డిలీట్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.